హలో ఎప్పుడు ఉండం మాపడికా పోదుగల సారు చెప్తాం హూబే హూబే సారు మీటింగ్ మీటింగ్ అంటే అని అన్నారు మీటింగ్ మీటింగ్ అంటే అంటే మేము పోయినాము పోతే మేము ఏమేమన్నాము మేము మా చెర్ల భూమి అరబితాండ భూమి పోతున్నది మా ఊర్లో దుద్దల భూమి పోతున్నదే దిక్కుపోతున్నది మా లగ చెర్ల మీటింగ్ చేయాలి అంటే నన్నాము అంటే పోలేము దుద్దల కాడ మీటింగ్ చేసినారు హలో వేసినారు సారు వేస్తే ఇక మేము పోయలేము పూరా జనం లగ చెర్ల ఉండాం హనుమాన్ గుడి కాడ ఉండాం ఉంటే ఆడ ఉంటే మేమేం చేసినామంటే అయితే మేమనుకున్నాము ఆడ కూర్చున్నాం మేము కూర్చొని మేము ఏమిందేనా ఇక్కడ వంటలు చేస్తాము పొద్దుగాల వెళ్ళినాము వంటలు చేస్తాము అది మండం వేసినాము మన మా తండ భూమి పోతున్నది మా దుర్లెక్క పోతున్నది మా ఊర్లో వేయాలే మీటింగ్ అంటే మాకు మా భూమి పోతున్నది ఆడ ఏమవుతున్నది మా తండలు వేయాలి లేకుంటే మా లగచర్లలో వేయాలి మీటింగ్ అంటే మేము ఆడ కూర్చున్నాము కూర్చుంటే కనీసంగా ఉన్నాయి సరేనా కలెక్టర్ వస్తే మేము అన్నాము పిల్లలు కోపంలా ఆ కలెక్టర్ మేము అది వికారాబాద్ పోయినాము మాట్లాడినాము అన్నీ చేసినాము ఏడ ఉండాలి కొడగడ్డి పోయినాము వికారాబాద్ పోయినాము పాలమూరికి పోయినాము అన్నీ అడుగుతాం ఎంత పెద్ద మనుషులు పెద్దలు అంటే మేము పోయినాం మాకు లంబడ వాళ్ళకి ఏం తెలుస్తుంది అడిపిలా ఉండేటోళ్ళంగా ఇంతలా సేవలా పెట్టుకునేది కదా మా ముచ్చట పెట్టుకునేలేరు సేవులా పెట్టుకున్నప్పుంటే వచ్చే కలెక్టర్ వస్తే గాడి నీళ్ళ పెట్టే నీళ్ళ పెడితే పిల్లలు ఊరికి పిల్లలు ఉంటే నేనేమన్నా రాయని కూర్చునేది ఏం సంగతి ఉండదు అంటే ఇట్లా కూడా ఏం చేసినారంటేనా అంటే ఇక భూమి వస్తుంది కానీ తాండా వద్దు అన్నాడు భూమి పోతుంది కానీ తండ పోదు అంటే భూమి ఎట్లా పోతుంది తండ ఎట్లా పోదు ఇది ఏం తీసు ఆటలకు పిల్లలు ఉరికిది ఉరకటాలేక కొట్టేలేరు తృటేలేరు ఇట్లా దొబ్బినారు కార్ల పడి వచ్చే ఎవరు కొట్టినారు నేను ఆడే ఉండా ఎవరు కొట్టలేరు ఎవరు చేయలేరు ఇక ఇట్లనే పిల్లలు కోపం వచ్చి ఇన్ని జాల మాకు మీ భూమి తీసుకుంటా కారణ కంపెనీ చేస్తా అంటే మాకు అడుగులు ఉండే కదా మాకు ఏంటి అడగలు అందరు రాజు ఉండరు అంటే చెప్తామంట ఎవరు రాజు ఉండరు ఎవరికి అడిగి మీకు రాజు చేసినారు మీద దిద్ది ఇట్లా అంటే ఇస్తారా ఎవరన్నా మీ భూమి మేము కొనుక్కుంటాము పార్నాథకు పెడతాము అంటే భూమి వాళ్ళకి అడగలే కదా అక్కడ కొల్లెపాటు కాడ కూర్చొని మీరు తిని తాగి మాట్లాడినారు దాన్ని భూమి అందరు రాజు ఉండరు అంటే ఎవరు రాజు ఉండరు మాకు అడుగట్లు ఉండే మూడు ఎకరాలు ఉండే అయితే నాకు అడుగట్లు ఉండే మాకు పెద్ద మనుషులు లేకపోతుండాలి పెద్ద మనుషులు ఉండరు మేము ఉండము మీ భూమి మేము తీసుకుంటాం పార్నాథకు వేస్తాము అంటే అడుగట్లు ఉండే కదా ఊకేదే ఊకటే పార్నా కాఫీ రాజు అయినారు అందరూ అంటాని అంటే మాట సరిపోయిన భూమి పది నెల మా పొట్టకు అన్నం లేదు మా హాల బెకారైంది పది నెల మాకు ఏ ఆపద వచ్చినా మాకు మీరు వచ్చి కొట్టినా మా చంపినా కూడా మేము మా భూములు ఇవ్వము ఎంతమంది 70-80 మందిని అరెస్ట్ చేసిండ్రు ఉన్నాయా
అందరికి ఉన్నాయి, 2 ఎకరాలు 3 ఎకరాలు అందరికి ఉన్నాయి. లగచర్ల గ్రామంలో ఉన్న వాళ్ళందరికి 40 మందికి శేఖర్ అన్న వచ్చి విడిపించుకున్నాడు. మళ్ళా 16 మందికి ఏమో వేరే జైలు కోర్ట్ జైల్లో వేసి అందుట్లో 7 నెంబర్కి విడిపించుకున్నారు. మరి రోటి బంద్ తండ వాళ్ళు పులిచేర్లకుంట వాళ్ళు తండ, ఈ 2 తండ వాళ్ళే ఏం తప్పు చేసిండని వాళ్ళకు విడిస్తలేరు. మాకెవ్వరు చెప్పలేరు దాడి చేయండి, ఎవ్వరు చెప్పలేరు. మా భూములు పోతున్నాయి అందుకనే మేము దాడులు చేస్తున్నాం. మా భూములు చెప్పుకున్నాము. మా ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అడిగిండ్రు కలెక్టర్ కి, ఇలా ఫార్మా కంపెనీ వస్తుందని చెప్తుండ్రు, మాకు ఏ ఫార్మా వద్దు, మాకేం వద్దు, మా భూములు మాకే కావాలని కలెక్టర్ తో మాట్లాడిండ్రు ఫస్ట్ ఇంతకుముందు. మేము 2 సార్లు చెప్పినాం సారు, 2 సార్లు వచ్చి వచ్చినప్పుడు చెప్పినాము మేము ఇయ్యము, మేము చచ్చిన గాడి ఇయ్యము అని చెప్పినాము. చెప్పినాక ఈనాడని పిల్లలు పిల్లలు అని ఏం చేసిండ్రు, ఎందుకు ఇయ్యావు, ఎందుకు చేయవు, ఎందుకు చేయవు అని ఏం చేసిండ్రు పిల్లలు పిల్లలు అంతా ఊరికిళ్ళు అడిండ్రు. ఊరికినాక అందరూ ఏం చేసిండ్రు, రాళ్ళతోటి తోటి కొట్టిండ్రు ఏమో సారు, మాకు తెలియదు అది అంత అయింది, అంత అయింది మాకు తెలియదు. ఆడవాళ్ళు ఎవరెవరు కొట్టిండ్రో సారు, మేము కూడా పని చేసి బతకొట్టాలమ్మే. మేము తెలియదు సారు, 2 ఒకటిసారి వచ్చిండంట పొల్లెపల్లి వచ్చిండంట పొల్లె, మేము లేదు సారు, మేము పనికి వెళ్ళినాం, మేము మా ఆయన కూడా పనికి వెళ్ళినాం, మేము నేను కూడా పనికి వెళ్ళినాం సార్, మేము లేనే లేము, లేనే లేదు సార్. అరెస్ట్ చేసిండ్రు నిన్న మొన్న, అది వచ్చినప్పుడు అది రాత్రి వచ్చి పండుకున్నాం, తర్వాత అది లైట్ వేసి లైట్ తీసి మాకు ఇట్లా అందరూ దర్వాజా ఇరగొట్టి వచ్చిండ్రు సార్ మా ఇంట్లో. ఇగో మా కొట్టుతే ఇగో ఇట్లా దెబ్బ తాకింది సార్, ఇగో ఇట్లా మేము పట్టుకుంటే ఇట్లా గుంజుకొని వచ్చిండ్రు సార్ మా ఆయనకు, మా చిన్న పిల్లగానికి కూడా పట్టుకొని వచ్చిండ్రు సార్ నిన్ను మొన్న ఊసిరు. అదే భూమి అదే ఫార్మా వస్తుందని సార్కే ఇప్పుడు కొడతారు, భయతోటి పోతున్నారు మేడము. మాకేమో అది డెవలప్మెంట్ వద్దు, మాకేమొద్దు, మా భూమి మాకే. ఏమంటున్నాం సార్ పెట్టేదే లేదు, ఇంత దినాలు వచ్చలేడు, ఇంత ఇంత దినాలు రాలేడు. మేము పిలిచినప్పుడు మేము అడుగుతున్నాలేమో, మా భూమి మాకే కావాలి. మా కలెక్టర్కి మేమేం చెప్పేది ఏం లేదు, మా భూమి మాకే ఉండాలి, మేము ఎక్కడ పోయి బతకాలి, మా పిల్లలు బతుకులు ఎక్కడ పోవాలి. మేమైతే ఎక్కడన్నా పోతాం కానీ మా చిన్న చిన్న పిల్లలు ఎక్కడ పోవాలి సారు,